నీవు అందిస్తోంది ఎంబీపీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ యా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది సూర్యాపేట జిల్లాలో అసలు ఏం జరుగుతోంది అని యాదవ్ కమ్యూనిటీకి చెందిన జానయ్యకు సంబంధించిన ఫ్యామిలీ చాలా రోజులుగా రోడ్డు మీదకి వచ్చి జానయ్య ఏమైపోయాడు మంత్రి జగదీష్ రెడ్డి గారు జానేని ఏం చేశారు మా ఆయన్ని మాకు ఇవ్వండి అంటూ వాళ్ళ భార్య అండ్ వాళ్ళ తల్లి అయితే రోదిస్తూ చాలామంది రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినటువంటి సిచ్యువేషన్ యా అందుకే నల్గొండకు సంబంధించిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు అండ్ సేమ్ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన నాయకుల్ని పట్టుకొచ్చిన అసలు ఏంది క్లారిఫికేషన్ అయితే డెఫినెట్లీ కావాల్సిందే అందుకే మనతో పాటు ఉన్నారు గోవింద్ యాదవ్ గారు అన్న నమస్తే అన్న ఏంది పరిస్థితి ఎందుకు ఇట్లా వట్టె జానయ్య వర్సెస్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి లాగా ఎందుకు మారిపోయింది ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకటే దగ్గర ఉండే ఒకటేసారి ఏం జరిగింది ఈ పంచాయతీ ఏంది ఈ లొల్లేంది మేడం ఈ వట్టెజానయ్య అనే ఫ్యామిలీ మంత్రి జగదీష్ రెడ్డి మీద ఉత్త నిందెలు వేయటం తప్ప అక్కడ ఫలితం ఏం లేదు ఎందుకు లేదంటే నల్గొండ జిల్లాలో జగదీష్ రెడ్డి ఇవాళ ఏ ఎన్నిక జరిగిన పెద్ద పెద్ద ఇతర పార్టీ ఉన్న లెక్క చేయకుండా ఒంటి చేతుడు గెలిపిస్తుడు ఇదంతా ఒక కుట్ర కోణంలో జరుగుతుంది ఒట్టే జైన్ అడ్డం పెట్టుకొని ఇతర పార్టీలు వాడే ఒక డ్రామా ఒట్టే యాదవ్ యాదవ కమ్యూనిటీ అడ్డం పెట్టుకొని మాట్లాడుతుడు జగదీష్ రెడ్డికి అత్యంతగా స్నేహితులు కానీ అత్యంతగా దగ్గర రాజకీయం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీకే చెందిన వారే ఉర్రు దాన్ని పట్టుకొని రెడ్డి కమ్యూనిటీ అంతా కలిసి ఒట్టెజానయని ఏదో తొక్కేస్తుర్రు ఏదో నెట్టేస్తురు అనే నెపం అనేది పెద్ద తప్పు ఒట్టెజానయాన్ని జగదీష్ రెడ్డి నిజంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాల నుండి ఇలా ఒట్టేజానయ్యకి జిల్లా డీసీఎం చైర్మను ఉమ్మడి జిల్లాలో పెద్ద ఫోటో కాలు జగదీష్ రెడ్డి మంత్రి లేనిది వచ్చింది ఆయనకి అంటే సింగిల్ విండో చైర్మన్గా ఎంతమంది రెడ్డీస్ లేరు ఎంతమంది ఇతర కులాలు లేరు ఒట్టే జాన్ ఒక జిల్లా పోస్టు తీసుకొని మరి రెడ్డి గారి మీద ఒక వేయడం కార్యక్రమం నడుస్తుంది నిజంగా రెడ్డి గారు చాలామంది రాజకీయ నాయకులను చాలామంది చూసినాం నేను రెండు వేల ఆరు నుంచి మాది మాలమూల ప్రాంతం మరి ఆ గ్రామాలలో కూడా మేము జానారెడ్డి గారితో స్నేహిశాం ఎంకరెడ్డి గారితో చేసినాం ఇలా నిజంగా మరి బీసీ కులాలు కానీ యాదవ సామాజిక వర్గానికి కానీ మరి అంతంత దగ్గరకు తీసుకునే గుణం ఉన్న మరి జగదీష్ రెడ్డి గారు నేను నేను స్వయంగా చెప్తున్నా నేను ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి జగదీష్ రెడ్డి గారికి దగ్గరగానే ఉంటున్నా హైదరాబాదులో కానీ సూర్యాపేటలో కానీ నాగారంలో కానీ ఏ గ్రామంలో కానీ డైరెక్ట్ మంత్రి మంత్రి టేబుల్ మీద భోజనం సామాన్య కార్యకర్త కూడా భోజనం చేసి అర్హత కలిగి ఉందనియాలంటే ఆ జిల్లాకి జగదీష్ రెడ్డి గారి అంత దగ్గర తీసుకొని ప్రతి సామాన్యమైన కార్యకర్తని పిలుసుకొని మాట్లాడే పరిస్థితి ఈరోజు గారు మీరు మీరేమో ఇంత పొగడుతున్నారు వాళ్ళేమో ఆడబిడ్డలు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఆ పదిహేను ప పదహారు గ్రామాలకు సంబంధించిన ప్రజలు వచ్చి వట్టజానే అని ఇబ్బంది పెడుతున్నారు ఆయన రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి మీరు తొక్కుతున్నారు అని డైరెక్ట్ ఆరోపణ అసలు మా బిడ్డను ఏం చేసినావు ఆర్ మా ఆయన్ని ఏం చేసిర్రు అసలు మా ఆయన ఉన్నాడా లేడా సంపేసిండ్రా ఇది వాళ్ళ క్వశ్చన్స్ అన్న నిజంగా మేడం నిజంగా వాళ్ళకి జనాలలో జనాలలో ఫేతుండి జనాలలో పలుకుబడి ఉన్నప్పుడు అంత ఉన్నప్పుడు ఒట్టి జనా పారిపోవాల్సిన అవసరం ఏంది మిగతా చాలా మంది నాయకులు ఉన్నారు కదా ఇతర పార్టీ నాయకులు అక్కడనే రాజకీయాలు చేస్తున్నారు కదా ఇతను ఎందుకు పారిపోవాలి కులం పేరు పెట్టుకొని నిజంగా దమ్ము ధైర్యం ఉంటే జనాలల్లోకి వెళ్ళి పోటీ చేయండి గెలవండి ప్రజలు తీర్పిస్తారు కానీ నువ్వు నిందలేసి నీకున్న గన్మ్యాన్ని సెలెండర్ చేసి నువ్వు నైట్ నైటే పారిపోయి అవతల మంత్రి మీద నిందెలేయటం తల్లికి కానీ భార్యకు కానీ అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు సమాజానికి సిగ్గిసేటు కులాన్ని కూడా చెప్పుకోవడానికి ఇది సిగ్గిసేటుగా ఉంది అది వాళ్ళు అర్థం చేసుకోవాలి తల్లి కానీ వాళ్ళ భార్య కానీ సమాజంలో ఇప్పుడు ఒక్కరోజు ఎనభై నుంచి డెబ్బై కేసులు ఇచ్చారు మనం మంచి వాళ్ళం అయితే ప్రజలు మన వైపునుంటే నీకు అన్ని కేసులు ఎందుకు ఇస్తారు మీరే ఇప్పించారటగా జగదీష్ రెడ్డి వర్గం వాళ్ళే ఓకే మేమే ఇప్పించను మీరు ప్రూఫ్ చేసుకోవాలి కదా ఇప్పుడు మీ ఊకనే 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 నా మీద కేసులు ఏమంటే మినిస్టర్ లేదా జిల్లా మంత్రి ఇప్పుడు ఇతర పార్టీ వాళ్ళు కూడా అందరూ ప్రతి చోట పతి ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి బీజేపీ అందరి మీద కేసులు ఇప్పించట్లేదు మళ్ళీ ఈ విధంగా ప్రూఫ్ లేని చేయం కదా చట్టం చేయదు కదా చట్టం మన చుట్టం కాదు కదా చట్టం చట్టం ఒకవేళ ప్రభుత్వం చెప్పిన నీ కోర్టులు ఉన్నాయి కోర్టును ఆశ్రయించు నువ్వు ఇంతమంది ఇప్పుడు నీ స్వయాన నీ కమ్యూనిటీ బుచ్చిరావులు అనే యాదవ కమ్యూనిటీకే మోసం చేసినావు ఇప్పుడు అతనే పిటిషన్ ఇచ్చింది కదా నాలుగైదు సంవత్సరాలు ఆ ఊరు నుంచి ఆయన వెళ్ళిపోయి నువ్వు నిన్ను వెళ్ళిపోయినాక ఆయన ఇంట్లో వచ్చి ఆయన ఉండే పరిస్థితి తెచ్చుకునే పరిస్థితి అయింది నీ గ్రా నీ గ్రామంలోను గాజినగర్ అనే గ్రామంలోనే నీకు ఆ పరిస్థితి మన నువ్వు నువ్వు మోసం చేసింది కూడా వేరే కమ్యూనిటీని కాదు కదా యాదవ్ కమ్యూనిటీ బీసీ మిగతా కమ్యూనిటీనే కదా అసలు యాదవ్ కమ్యూనిటీకి జగదీష్ రెడ్డి ఎవరంటే తెలియదు మమ్మల్ని చూసి మేము చెప్తే ఓటేసిండ్రు రు ఒకసారి రమ్మను రెడ్డి అంటే ఎవరు అసలు అని అంటారు అని కూడా ఒక ఆరోపణ ఉంది మేడం నాకు తెలిసిన వరకు జగదీష్ రెడ్డి గారిది నాగారం విలేజ్ తుంగతూతి కాన్సియస్ మండలం ఆ ఊళ్ళో ఫార్టీ పర్సెంటు యాదవులు ఎవరు యాదవలు మొత్తం ఈయన క్లాస్మేటు ఈయన స్నేహితులు వీళ్ళకి దగ్గర కొంతమంది యాదవుల పిల్లలు కూడా ఈయన చదివించిన కార్యక్రమాలు ఉన్నాయి యాదవలంటే నేనున్నాకనే యాదవులు అంటే తెలుసు జగదీష్ రెడ్డి ఎవరో తెలియదంటే పద్నాలుగు సంవత్సరాలు కాలంలో కేసీఆర్ అమ్మటి అడుగులు అడిగేసి నడిచి మన రాష్ట్రాన్ని సాధించుకొని ఇవాళ జిల్లాల నల్లగొండ జిల్లాల ఉద్యమాల కిల్లా కమ్యూనిస్టుల కంచుకోట మహామహామేధావులూరు ఆ జిల్లాలో రాజకీయ నాయకులు మరి అలాంటి జిల్లాని ఎలా ఒక మంత్రిగా ఒంటితో శాసించి ఒంటి చేయితో శాసించి మరి మూడు ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏడ జరిగిన విధంగా మూడు ఎన్నికల్ని మూడు ఉప ఎన్నికల్ని టీఆర్ఎస్ పార్టీని జెండా ఎగరేసిందంటే జగదీష్ రెడ్డి ఈయన చెప్తే తెలుసా వాళ్ళ ఫ్యామిలీ అయితే అదే ఆరోపిస్తుంది మరి అసలు ఎక్కడ రెడ్డి అంటే ఎవరో తెలీదు అలా భార్య అంటే ఏంటో తెలియదు మేము రెండు సార్లు మేము మొత్తం నియోజకవర్గాల్లో తిరిగితే మేము చెప్పి ఓట్లు వేయిస్తే అప్పుడు ఓటేసరికి తప్పించి మిమ్మల్ని యూస్ కాదు అని చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఒట్టే జాయిన్ అయ్యి ఉండ జగ్ రెడ్డి ఎట్ట గెలిచిండు గెలిచిన తర్వాతనే కదా ఈయన ఎంపీ కావడానికి కాంగ్రెస్ లో ఎంపీటీసీ ఇళ్ళకి ఎంపీ అయింది అరే ఇవన్నీ కొన్ని రెండు వేల పద్నాలుగులో ఒట్టే జానయ్య మంత్రి అమ్మకి లేడు కదా జగదీష్ రెడ్డి అమ్మటి లేడు కదా అప్పుడు ఎట్లా వేసారు మరించి అసలు ఏమైంది మేడం ఏం లేదు ఈయన మొత్తం ఈయన చిన్న రైస్ మిల్ లో పనిచేసేవాడు ఈయనది బహుశా మంగళపల్లి అనే విలేజ్ నకరకల్లు కాన్సిన్స్ అక్కడ వీళ్ళ నాన్న ఏదో చేతపడి చేస్తుంటే ఆ ఊరి నుంచి వెళ్లేసిరు వెళ్ళేసిన తర్వాత సూర్యాపేట పక్కల గాజినగర్ అనే ఒక విలేజ్కి వచ్చి అక్కడ బుచ్చిరావులని ఇక్కడ వీళ్ళకు ఆశ్రయించు ఇచ్చిన తర్వాత అక్కడ ఓ రైస్ మిల్లో పనిచేసి ఈయన సూర్యాపేట బస్ స్టాండ్లో సోడా అమ్ముకునేవాడు అమ్ముకుంటుంటే ఆ ఆ బుచ్చిరావులని ఒక పది పది గ్రామాలకు పెద్ద మనిషి పెద్దరికంగా ఈ యాదవ్ కమ్యూనిటీ కానీ మిగతా కుల అన్ని కులాలు కానీ ఒక రాజకీయ పరంగా ఉండేవాడు అతను ఆ ఊరుకు సర్పంచ్ అయ్యి అయ్యే క్రమంలో ఇక్కడ ఆర్డు మెంబర్గా పెట్టిండు ఈ వార్డు మెంబర్ పెట్టి ఇతను కుప్ప సర్పంచ్ దగ్గరోడు పిల్లగాడు తిరుగుతలే మీ కమ్యూనిటీ గెలిపించుకొని చేసి ఓకే ఆసరా పెట్టుకొని ఆ బుచ్చిరాములు అనేవాని వాని భూములన్నీ దోషేసిండు వానికి సంబంధించిన అంత ఆగం ఆగం చేసి ఆయన చిన్న రియల్ ఎస్టేట్ ఈ చిన్న రియల్ ఎస్టేషన్ భూదందాలకు పాల్పడి నీ కాంగ్రెస్ నుంచి కూడా ఇయే భూదందాలు చేసిన తర్వాత క్రమక్రమంగా ఆర్థికంగా బలపడ్డాడు చుట్టుపక్కల ఉన్న మా పది పల్లెలకి జాన్ అయ్యా అంటే ఇరవై మంది ముప్పై మంది ఎంటబెట్టుకోవడం రౌడీజం చేయడం ఆ భూమి ఉంటే తెల్లారరకు ఆ కడీలు బాత్రం తీగలు చుట్టేయటం ఏ నీ కాదురా ఇది కోట్ల ఉందిరా ఇది ఉందిరా లేకపోతే వాని ఇంటి మీద పోయి వీని ఇక్కడ ఉండి మనుషులు బెదిరియటం నేను అధ్యస్థం ఇద్దాం ఏదో ఒక రకంగా భయపెట్టిస్తూ వాళ్ళు నాలుగు లక్షలు రెండు లక్షలు కొనడం ఈ రకంగా ఆస్తులు చంపాయడం మొదలుపెట్టిండు మరి గింత వేస్తుంటే మంత్రి గారికి తెలియదు ఇప్పుడు ఓ పది నెలల కింద బెంగళూరు వాళ్ళు చిన్న సర్వే చేసే కార్యక్రమంలో ఈయన హిస్టరీ మొత్తం రాసిపోయారు ఒక లిస్టే రాసిపోయారు ఆ పేపర్ కూడా నా దగ్గర ఉంది ఏం రాసిరు పోయినసారి నువ్వు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినా నీకు మెజార్టీ తగ్గటానికి ఈ కారణం కారణమని దాంట్లో రాసిరు మళ్ళీ బహుశా ఇప్పుడు కూడా ఆరేడు గ్రామాలలో ఇదే నడుస్తుంది మీరు కనుగొనుకోకపోతే రేపు ఎన్నికలకి ఇది మీకు ముంచుకొచ్చే పరిస్థితి ఉంది మంత్రి గారికి వాళ్ళు డైరెక్ట్ చెప్పారు ఆ ఇచ్చిన తర్వాతనే ఒక పది నెలల మాసాల కింద ఈ అయిన పిలిచి మన కార్యక్రమాలు ఇది కాదు మన పార్టీ మన ఇది మనం ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నావు ఇలా సూర్యపేట అన్ని విధాలుగా మనం అభివృద్ధి చేసుకున్నావు నువ్వు ఈ కార్యక్రమాన్ని మానుకోకపోతే ఆఖరికి నీ దోస్తనమైన దూరం కావాల్సి వస్తుంది ఇది మానుకోవాలంటే అది అక్కడ ఆయన నచ్చలే ఒకటేజానే ఓకే అప్పుడు కూడా మంత్రి గారు సరే కొంత మన పిల్లవాడు చెప్పుదాము చెప్పిన తర్వాత మారిన తర్వాత చిన్న చిన్న చేసిన ఆయన అక్కడ బాగా వాటికి అలవాట ఉత్తపుణ్యానికి వచ్చేయి కష్టం చేసి వచ్చే అయితే ఊ డబ్బులు వచ్చాయా దానికి ఎట్టమా అనుకుంటాడు ఏ పక్కన ఉండవాళ్ళీ కారంగా నీకేంద్ర గన్మ్యాన్ నీకేంద్ర రెండు మూడు వందల కోట్లు అయినాయి బస్ ఓ యాభై కోట్లు పెడుతున్నావు అనే వ్యక్తి అనే వ్యక్తి ఒక బీసీగా లేడు ఆయన ఇప్పుడు అర్థమైందా మేడం ఆ తీర్మానం మళ్ళని అంటుండు ఆ బీసీలందరూ అంతా పోయి ఆడ పోయి ఒట్టేజానే అడ్డం ఉండాలని మరి ఆయన ఆస్తులంతా యాదవులకు జిల్లా మొత్తం పంచితే ఇప్పుడు యాదవ్ వర్సెస్ రెడ్డి నడుస్తోంది అని నేను ఒకటే చెప్తున్నా అంటే నాకు రాజకీయంగా అంత అనుభవం లేకపోవచ్చు కానీ రాజకీయాలలో ఒక కుల పేరు చెప్పుకొని రాజకీయాల్లో సక్సెస్ అయిన వ్యక్తి ఈ రోజు వరకు దేశంలో ఎవరు లేరు కొంతవరకు పనికి వస్తుంది ఇప్పుడు రెండు లక్షల ఇరవై ఓట్లు ఉన్నాయి సూర్యాపేట యాదవ్ ఓట్లు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల ఓట్లుంటాయి మిగతా ఒక లక్ష ఎనభై వేల తొంభై ఎనభై వేల ఓట్లు ఎవరే ఇరవై ఐదు వేలు ఓటు వేస్తే ఎమ్మెల్యే అవుతాడా మేడం కులానికి ఒక రంగు పూయటానికి జగదీష్ రెడ్డి మీద ఒక బదనామం చేయటానికి ఈ కుల రంగు అనేది పూసుకొస్తున్నారు తప్ప కుల ఓట్లు వేస్తే అంటే ఎమ్మెల్యే అవుతాం కావు కదా నువ్వు కులానే పట్టుకొని బదనామం చేసి ఇటు చేస్తున్నావు అంటే మిగతా క్యాస్ట్ కూడా నీకేయ్య కదా ఆయన ఎవరో చెప్పిన భ్రమల్లో ఎవరో చెప్పిన పిచ్చి ఆలోచనతోటి ఆయన మేడం జగదీష్ రెడ్డి అనే వ్యక్తి ఇలా నల్లగొండ జిల్లాలో ఒక పెద్ద గుట్ట అయిండు అంటే జనాన్ని ఆకర్షించుండు ఏ ఎన్నిక పెట్టినా ఒంటి చొత్తుతో గల గ గెలిపించగలుగుతుండు అది అక్కడ జిల్లాల స్ట్రాంగ్ అయిండు ఇక్కడ మంత్రి ముఖ్యమంత్రి గారికి దగ్గర బాగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉప ఎన్నిక జరిగినా ఒకటో రెండో గెలిచినవి పోయినాయి కానీ నల్లగొండ జిల్లాలో ఒక్క ఒక్క చేతితోటి మూడు ఉప ఎన్నికలు ఎంఐఎంలను ఓడిచ్చు మేము కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అనే నాయకులను కూడా ఓడించిండు అంటే ఎంత బలమైన నాయకుడు ఒకసారి మీరు ఆలోచించండి జనాలు కూడా ఎంత బలమైన నాయకుడు అని ఈయన నమ్మిర్రో చూడండి అలాంటి కార్యక్రమంలో వీళ్ళు ఈనాడు ఈ వెనక ఉన్న ఇతర పార్టీ నాయకులను ఒట్టే జాన్ అయిన బలి పశువుని చేస్తున్నారు అర్థమైందా మేడం ఒట్టే జాన్ అయినా బలి పశువు చేస్తున్నారు పడిపోయాడు అన్నం వల్ల ఏం చేస్తాం మేడం ఋషి కోసం కరేపాకు వేసుకుంటాం అన్నం తినేటప్పుడు కరేపాకుని ఎక్కడ పక్కన పెట్టేస్తాం ఈయన పని కూడా అదే అయింది జగదీష్ రెడ్డిని వాడుకోవడానికి ఒక కులం పేరుతో కులం రంగు పులిపి ఇతన్తోటి డౌన్ఫాల్ చేయాలని ఒక ఆలోచనతో ఇతనికి కెక్కిచ్చు అతను ఇతని రోడ్డు మీద పడేది ఇతను కనుకోవట్లేదు ఇప్పుడు అసలు ఏం చెప్పమంటున్నారు జిల్లా మంత్రి అలాంటి నేచర్ కల్లోడు కాడు అలాంటి వ్యక్తి కాడు ఎంఆమ్లు వచ్చినప్పుడే నీకు అటువంటి కావు అతను ఎప్పుడైతే కేసులు స్టార్ట్ అయ్యి వీళ్ళు పిటిషన్లు ఎస్పీ ఆఫీసు పోయి చుట్టూ ఇస్తున్నారో ఉన్న గన్ మ్యాన్ సెలెండర్ చేసిండు ఒక రోజు రెండు రోజులు హైదరాబాద్ లో వచ్చి ఒక ఒక ఒకదాం రెండు ఇంటర్వ్యూలు ఇచ్చిండు ఆ తర్వాత ఈ కేసులు అన్నీ అయిన తర్వాత నాకు కూర్చు బిగుస్తుందని ఎక్కడనో అండర్ గ్రౌండ్లో ఉండి ఉంటాడు ఆయనకి ఏం కర్మ ఇతని ఇతని ఇది ఇతనికి అతనికి ఏం పోటీ జిల్లా ఎంఐఎంలో ఇచ్చినప్పుడు ఒట్టె జానయోడు ఏం పోటీ ఆయనకుంటే ఒక్క గ్రామంలో రెండు గ్రామాలలో ఒక్కొక్క గ్రామానికి ఉంటాడు అలాంటి పరిస్థితులు ఈయనతోటి ఆయన ఎందుకు పెట్టుకుంటాడు అసలు పెట్టుకునే నేచర్ కూడా కదా మంత్రిది అందరు చెప్పింది తింటే వెళ్ళిపోతాడు దాని ఏదో రంగు బులవాలు ఎలక్షన్ల ముందు ఎన్నికల్లో ఎదుర్కొనే సత్తా లేదు ఏదో ఒక బదినమే కులం పేరుతో బదనామే నెట్టేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడట ఒకటి అన్న అండ్ ఇంకోటి ఏంటంటే జగదీష్ రెడ్డి గారికి ఇదంతా తెలవకుండా ఎట్లా జరుగుతుంది జగదీష్ రెడ్డి గారి అండతోనే ఇవన్నీ వేసిండు ఇప్పుడు ఎక్కడనో పోటీ చేస్తా రాజకీయంగా ఎదుగుతా అన్నప్పుడే ఇవన్నీ బయలుదేరినాయి ఇవన్నీ వేస్తుర్రు అనేది వాదన ఎప్పుడో మేడం నేను కూడా జగదీష్ రెడ్డి గారు చాలా దగ్గర నాది మాలమూల ప్రాంతం దేవరకొండకు అరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది నేను కూడా జగదీష్ రెడ్డి గారికి దగ్గర అయినా నేను రోజు పొద్దుగా ఏం పని చేసేది నా వెనకాలనే ఉంటాడా మేడం జిల్లాలో ఇంకా ఆయనకి ఏం పనులు లేవా మినిస్టర్ గారికి కనీసం ఇన్ఫర్మేషన్ ఉండదా ఏ ఏముంటుంది మేడం నేను ఇప్పుడు ఈడ కూడా వస్తా అంటే మాట్లాడతా నేను పోయి నా కార్యక్రమం నేను చేసుకునేటప్పుడు సరే ఎవరో ఒకళ్ళు చెప్తే చెప్దాంలే మన పిల్లవాడే అనుకుంటాడు నువ్వు దాకా దగ్గించి ఇంత పోయేదానికి ఎవరికి నీ నీ గురించే పట్టించుకోడు కదా నువ్వు ఒక ఎమ్మెల్యే కాదు లేకపోతే ఇంకా నువ్వు ఒక అవతల మన ఏర పార్టీ ఆపోజిట్ పార్టీ కాదు నీ గురించి ఏం పట్టించుకుంటాడు నువ్వు కౌన్సిలరు ఓ డైరెక్టరు మనం ఒక పెద్దోళ్ళ దగ్గర ఉన్నప్పుడు మన జాగ్రత్త మనం 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 ఏం చేస్తున్నామో మన మన వృత్తికి మనం న్యాయం చేస్తున్నామో చేస్తున్నామో అది చూసుకోవాలి కానీ నువ్వు మొత్తం దోషుడు మొదలుపెట్టి సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఒక బీసీని టార్గెట్ చేసి ఓ మంత్రి అనటం అది ఎక్కడికి సమాజం నిజంగా ఆయన రెడ్డినో ఇంకో ఇతర కులాన్ని చేసుకోవాలంటే యాదవ కి ఎందుకు డిసిఎం చైర్మన్ ఇవ్వాలి ఒకటేజనయ కి ఎందుకు ఇవ్వాలి జిల్లా పోస్టు చాలామంది ఊరు పోస్టు లేకుండా ఈయనకి ఇవ్వాల్సిన అవసరం లేదుగా మేడం అట్లా అట్లా కక్షతో దొక్కాలనుకుంటే లేదు నిజంగా ఈ పల్లెల్లో నన్ను చూసి జగదీశ్ రెడ్డి కోటేశారు నన్ను చూసి యాదవ్లు వీళ్ళంతా చేసినంటే రెండు వేల పద్నాలుగు నువ్వు లేవు కదా నువ్వు అవతల రెడ్డి అమ్మంటే ఉన్నా అప్పుడట గెలిచిండు నువ్వు ఎంపీటీసీ కాంగ్రెస్లో గెలిచింది ఎంపీ కావడానికి వచ్చినావు ఓకే నేను కూడా ఏం కోరుతున్న అంటే ఒట్టేజాని ద్వారాగా నువ్వు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రా మన కులం గుట్ట నీకు నీకు ఉంటుంది నువ్వు పోటీ చేయి జనాన్ని మెప్పించుకో ఓటింగ్ చేయించుకో కానీ నువ్వు తల్లిని భార్యని రోడ్డు మీదకి వేసి అవతల మీద బదలాం వేయడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఆ సంస్కృతే కాదు ఎవరు చంపుతారండి ఆంధ్రలో రాయలసీమ సంస్కృతి తెలంగాణలో ఉంటుంది అది నువ్వు పోతావు నీ మీద కేసులు కానీ నువ్వు మ్యాన్ సిలిండర్ చేస్తావు నువ్వు ఎక్కడనో పోయి దాచుకుంటావు తల్లిని భార్యని రోడ్డు మీదకి వచ్చి జగదీశ్ రెడ్డి అట చేసి ఇట చేసి ఎంతవరకు సామర్థ్యం ఉన్న యాదవ కమ్యూనిటీ తలదించుకునే పరిస్థితి తెచ్చే పరిస్థితి చేస్తున్నావు నువ్వు ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ సో ఆరోపణలు అయితే ఇట్లా ఉన్నాయి కానీ జగదీష్ రెడ్డి గారు మొత్తం జిల్లా మంత్రి అండ్ ఆయన ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది అట్లాంటి మంత్రికి ఏం అవసరం ఈ కమ్యూనిటీస్ కులానికి సంబంధించి కొట్లాట విడడం ఏంది ఆయన అవినీతిపరుడు అందుకని కేసులు నమోదయ్యాయి సో దానికి జవాబు చెప్పాలి కానీ ఇదంతా చేయడం కరెక్ట్ కాదు అవును రాజకీయంగా కావాల్సి వస్తే పోటీ చేయి ఇక్కడ ఎవ్వరు కాదంటలేదు హ్యాపీగా వచ్చి పోటీ చేయి అని కూడా చెప్తున్నారు సో వీటన్నిటికీ ఆన్సర్స్ రాబోతున్నాయా లేదా చూడాల్సిందే